subscribe to my channel and press the bell icon for latest updates. Janasena Avirbhava Sabha. Janasena Party ee rashtraniki raaboye ennikello emi cheppuddi prajalaku em chestam tama aalochana vidhanam enti alage ivaala rashtramlo unnatuvanti paristhithulu 5 కోట్ల మంది ఆవేదనతో ఉన్నటువంటి సందర్భంలో 5 కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని చివరి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని చెప్పి రాష్ట్ర ప్రయోజనాలకి ఆయన జనసేన ఆవిర్భావ సభ ఉంటుందని అందరూ భావిస్తే ఆయన మాట్లాడింది అర్థం లేని ఆరోపణలు, అసంబద్ధమైనటువంటి ఆరోపణలు, జనసేన రాజకీయ ఉనికిని పెంచుకునేదానికి, జనసేన రాజకీయంగా లబ్ధి చేకూరేదానికి వారు 5 కోట్ల మంది ఆలోచన విధానం అంతా ఒక రకంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒక రకంగా నిన్న మాట్లాడారు ఆయన. మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఏ ఉద్దేశంతో ఇవన్నీ మాట్లాడారు, ఏ ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేశారు, మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు ప్రజలకి మీరు చెప్పవలసిన బాధ్యత మీకుంది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా అన్యాయం చేసి విభజన చట్టం హామీలు విస్మరించారు, అలాగే తమ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాని మర్చిపోయారు. అనేక అంశాలు, రైల్వే జోను, కడప ప్లాంటు, అనేక విషయాలను వదిలేసినటువంటి భారతీయ జనతా పార్టీ మీద పూర్తి ఆగ్రహంతో ఉంటే మీ మాటలు వాళ్ళకి ఒత్తాసు పలికేటట్టుగా, బీజేపీకి ఒత్తాసు పలికేటట్టుగా, బీజేపీ ఆడిస్తే మీరు ఆడినట్టుగా, బీజేపీ మాట్లాడమంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాన్ని పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడే మాటలు ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు భావిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో 2000 ఎకరాల రాజధాని సరిపోద్దని ఏ రోజు ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఇది శుద్ధ అవాస్తవం. మొట్టమొదటి నుంచి కూడా దేశంలో 1 రాజధాని కట్టాలి, ప్రపంచంలో అత్యున్నత రాజధాని అమరావతి కావాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికోసమే ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని బీజేపీ సహకరించకపోయినా ఇవాళ అమరావతిలోని రైతన్నలు 33,000 ఎకరాల భూమినిచ్చి ఇవాళ రైతన్నలు సహకరిస్తే మీరు వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడుతూ భావ్యం కాదు పవన్ కళ్యాణ్ గారని తెలియజేస్తా ఉన్నాం. అలాగే లోకేష్ గారి అవినీతి గురించి మాట్లాడారు. మీ దగ్గర చిన్న రూపాయికి సంబంధించిన ఆధారం ఉన్నా సరే బయట పెట్టమని కోరుతా ఉన్నాం. ఎవరండి శేఖర్ రెడ్డి? శేఖర్ రెడ్డికి లోకేష్ గారికి సంబంధం ఏంటండి? శేఖర్ రెడ్డి మీద కేసు ఉందా? ఆ కేసులో లోకేష్ గారు ఉన్నాడా? లోకేష్ గారు ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి గారు సహకరించట్లేదా? అంటే మీకు ప్రధానమంత్రి గారు చెప్పాడా ఈ విషయం? ప్రధానమంత్రి గారు మీకు, బీజేపీ నాయకులు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మీకు చెప్పారా? ఆ మాట చెప్పండి పోనీ. మీకు చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నానని చెప్పండి. నేను వాళ్ళు మాట్లాడమన్నట్టు మాట్లాడుతున్నానని ఒప్పుకోండి, తప్పులేదు. కానీ లక్షల సంపాదన, కోట్ల సంపాదనని వదులుకొని లోకేష్ గారు చివరికి భార్యని, చంటి పిల్లవాడిని కూడా వదులుకొని వాళ్ళ ప్రజలకి సేవ చేస్తున్నటువంటి విషయాన్ని 5 కోట్ల మంది గమనిస్తున్నారని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాం. మీరు
ఇవాల్టి వరకు 4 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ప్రభుత్వ అనుభవజ్ఞుల పరిపాలనలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని నిన్న కాక మొన్న మాట్లాడారు. ఇవాళ మరి ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటట్టో, ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారో, ఏ ఉద్దేశాలు మీ వెనకాల ఎవరున్నారో ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కుడివైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎడంవైపు జనసేన పార్టీని పెట్టుకొని ఇవాళ ఈ ప్రభుత్వం మీద అవాస్తవాలు, బురద జల్లే కార్యక్రమాలు మాట్లాడుతుందని 5 కోట్ల మంది ప్రజలు భావిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఎక్కడ ఏ విషయంలో కానీ ఎక్కడ తప్పు జరిగిందో మీరు స్పష్టంగా చెప్పండి. ఏమీ కారణాలు లేనటువంటి స్థితిలో ఇవాళ 5-4 సంవత్సరాల పరిపాలనలో సుభిక్షంగా ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. అనేక ఇబ్బందులు ఉన్నా పెట్టుబడిదారులు, అనేక సంస్థలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. కియో మోటార్ వస్తూ ఉంది, సుజుకి కంపెనీ వచ్చింది, అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రంలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్న విషయం మీ దృష్టికి ఎందుకు రాలేదని కోరుతా ఉన్నా. నిన్న కాక మొన్నదాకా మీరు ఎన్ని మాట్లాడారు, ఒక అనుభవజ్ఞుడి చేతిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంది, ఒక సమర్థుడి చేతిలో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉందని మాట్లాడారు. కనీసం నిన్న సభలో మీరు మోడీ గారి పేరెత్తారా? ఈ రాష్ట్రానికి మీతో పాటు సభలో పాల్గొని 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి ఇస్తానని ఆ రోజు 2014 ఎన్నికల సభలో మీ పక్కన కూర్చొని మాట్లాడిన నరేంద్ర మోడీ గారి పేరన్నా మీరు ఎత్తలేదంటే ఏ ఉద్దేశంతో మీరు ఎత్తలేదని అడుగుతా ఉన్నాం. ఏ ఉద్దేశంతో, ఏ లోపాయకారి ఒప్పందాలతో మీరు మోడీ గారిని ప్రశ్నించట్లేదని అడుగుతా ఉన్నాం, మోడీ గారి గురించి మాట్లాడటం అడుగుతా ఉన్నాం. 13 జిల్లాల్లో సభలు పెడతా అన్నారు, 1వ 6వ సభలు పెట్టి మానేశారు. ఇవాళ ఒక పార్ట్ టైం పొలిటీషియన్గా మీరు, ఒక పార్ట్ టైం మీరు ఈ 4 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీరు బయటకు వచ్చి మాట్లాడారు? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ట్వీట్ చేయటమో, లేదంటే ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలోనో మీ అభిప్రాయాలు చెప్పడం తప్పితే ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాష్ట్ర సమస్యల మీద ఏ రోజైనా మీరు స్పందించారా అని అడుగుతా ఉన్నాం. కనీసం ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్రానికి రావలసిన హక్కుల మీద ఏ రోజైనా సరే ప్రధానమంత్రి గారితో మాట్లాడారా? ఏ కేంద్ర మంత్రితోనన్నా మాట్లాడారా? ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆవేదన, ఆక్రోశం, మనోభావాలు దెబ్బతిన్నటువంటి ఈ సందర్భంలో మీరు ఇక్కడికి వచ్చి అనేక సమస్యల్ని, అనేక రకాలుగా ఈ ప్రభుత్వం మీద బురదజల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కులాల మధ్య చిచ్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ అంటూ ఉన్నారు. ఏ కులాల మీద, ఏ కులాల మధ్య చిచ్చు పెట్టిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత మీకుంది. కనీసం మీరు 70 సంవత్సరాల నుంచి కాపులు కోరుతూ ఉన్నారు, బీసీ స్టేటస్, బీసీ రిజర్వేషన్లు కావాలి మాకని, స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి బీసీ కులం స్టేటస్ని కాపులకు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. ఏ రోజన్నా మీరు మాట్లాడారా? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని పరిపాలించి ఎక్కడా కూడా ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతే ఆ రోజు ఏమన్నా మాట్లాడారా? ఇవాళ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాపుల్ని బీసీల్లో చేరుస్తాం, బీసీ వర్గాలకు ఏ అన్యాయం జరగకుండా అని మేనిఫెస్టోలో పెట్టిన మాటను నిలబెట్టుకొని ఇవాళ మొట్టమొదటిసారి కాపుల చరిత్రలో కాపులకి న్యాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాపుల్ని ఈ ప్రభుత్వం చట్టపరంగా, న్యాయపరంగా ఎటువంటి చిక్కులు రాకుండా
ఈ రాష్ట్రంలో చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసి కేంద్రానికి పంపించాం. మీరు ఇవాళ కాపులకి న్యాయం చేయాలనుకుంటే కేంద్రం మీద ఒత్తిడి పెంచండి. బీసీ రిజర్వేషన్ల కాపులకి ఇప్పించే దాంట్లో మీరు కూడా సహకరించండి. కానీ చేసే ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు న్యాయం అని వాళ్ళ కాపులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాపులందరూ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మీ వల్ల కాపులకి ఇంత మేలు కూడా జరగలేదు. కనీసం కాపుల తరపున ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు. 2000 ఎకరాల్లో అమరావతి నిర్మాణం అయితే ఎప్పుడు మనం హైదరాబాద్ నగరంతో పోటీ పడాలి? ఎప్పుడు మనం చెన్నై నగరంతో పోటీ పడాలి? ఎప్పుడు బెంగళూరుతో సమానంగా మనం అభివృద్ధి చెందాలి? చెప్పవలసిన బాధ్యత కూడా మీతో ఉంది. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు, ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి మాటల్ని తెలుగు ప్రజలు హర్షించరు. వెంటనే మీరు లోకేష్ గారి మీద చేసినటువంటి ఆరోపణలు ఉపసంహరించుకోవాలి, అది తప్పని ఒప్పుకోవాలి, లేదంటే మీ దగ్గర ఉన్న సాక్ష్యం చూపించాలి. ఏ నరేంద్ర మోడీ గారో ఏ అమిత్ షా గారో మీతో ఏ మాటలు మాట్లాడమన్నారో నేను ఆ మాటలే చెప్పాను అనే విషయమైనా మీరు స్పష్టం చేయాలి. ఖచ్చితంగా జనసేన పార్టీ నిన్న ఆవిర్భావ సభ కేవలం తన రాజకీయ ఉనికిని పెంచుకోవడం కోసం 4 సంవత్సరాల నుంచి ఏమీ చేయనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల ప్రయోజనాలు కానీ పట్టించుకోనటువంటి జనసేన పార్టీ నిన్న వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో అహర్నిశలు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వంలో లోకేష్ గారు కానీ మేము కానీ శాసనసభ్యులందరం కూడా మంత్రులందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నామని తెలుసుకోమని కోరుతా ఉన్నాం. Bejwar channel ki wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. అందరికి నమస్కారం. నా పేరు మనారా చోప్రా. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ మీడియా.